గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అరాచకాలపై హైకోర్టు విచారణ కొనసాగుతోంది న్యాయస్థానాలు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది అసాంఘిక శక్తులు చెలరేగిపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది దీనికి కారకులైన వారిని అరెస్టు చేరని ఆదేశాలు జారీ చేసింది అయితే మొదట్లో సిబిఐ దర్యాప్తునకు సోషల్ మీడియా సంస్థలు స్పందించలేదు తాము లేఖలు రాసిన ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ పట్టించుకోలేదని సిబిఐ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా ట్విట్టర్పై మండిపడింది దేశంలోని చట్టాలు కోర్టులను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు మెటీరియల్ను పోలీసులను పంపి స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని గట్టిగా చెప్పింది మరోవైపు ఈ వ్యవహారంలో నిందితులను సిబిఐ అధికారులు క్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అధికారులు అరెస్టు చేయగా వీరిలో సీనియర్ న్యాయవాదులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది ఎవరో చదువురాని వారు అడ్డగోలుగా మాట్లాడారంటే అర్థం ఉంది కానీ ఉన్నత విద్యావంతులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా ఇతరుల హస్తం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు సోషల్ మీడియా శక్తులకు అధికార పార్టీ అండదండలు ఉన్నట్టు ఆ పార్టీ నాయకుల మాటల వల్లే తేలిపోతోంది ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది వ్యవస్థలపై ఇష్టారీతి వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటి ఉన్నత విద్యావంతులు కూడా కోర్టులు జడ్జీలపై విమర్శలు చేస్తున్నారంటే దీని వెనుక కుట్ర ఉందా అసాంఘిక శక్తులకు అధికార పార్టీ అండదండలు ఉంటున్నాయా చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో ఎస్ సోషల్ మీడియా అంటే ఎవరి అభిప్రాయాలు ఎక్కడైనా వెలుబుచ్చే అవకాశం మంచి మంచి ఆలోచనలుంటే పంచుకునే అవకాశం మెడిసిన్స్ కానీ విద్య గురించి కానీ లేదా రాజ్యాంగం గురించి కానీ వారికి పత్రికల్లో పనిచేసే వారికి ఛానల్స్లో పనిచేసే వారికి మాత్రమే ఒకప్పుడు అవకాశం ఉండేది అవకాశం రానివారు మంచి మేధావులు వారి అభిప్రాయాలు పంచుకోవడానికి ఒక మంచి వేదిక సృష్టించబడ్డది దాన్ని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకులు శాలరీస్ ఇచ్చి ఇంజనీర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకొని సోషల్ మీడియాలో ఇతర పార్టీలను దూషించడం ఇతర వ్యవస్థలను దూషించడం అందున రాజ్యాంగ వ్యవస్థల్ని తొలనాటం అలవాటుగా పెట్టుకున్నారు ఎందుకంటే మనకెట్లాగూ చదువు లేదు మనకెట్లాగూ సంస్కారం లేదు మనకెట్లాగూ అసాంఘిక కార్యక్రమాలతో పైకొచ్చాం కాబట్టి ఇతరులను నిందించుదాం సేవ చేయాల్సిన అవసరం లేదు అందిన కాడికి దోచుకున్నాం ఇంకా దోచుకుంటేనే ఉందాం ఇలా అయితే ఎట్లా సార్ ఇలా అయితే ఎలా సార్ వ్యవస్థల్ని గౌరవించండి వ్యవస్థల్ని గౌరవించండి అదే అధికార పార్టీ మీద ఎవరన్నా పోస్టులు పెడితే డెబ్బై సంవత్సరాల ఒక మహిళ మరిని తీసుకొని వెళ్ళిపోయారు పట్టాభిని ఏం చేశారో చూశాం పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసే స్థితికి వెళ్ళారు అలాంటి మాటలు అనమా నేనేం చెప్పట్లేదు పట్టాభి గారిని వెనకేసుకొని రావడం లేదు కానీ చట్టప్రకారం చర్యలు తీసుకోండి వెళ్ళి దాడులు చేయటం కాదు అలాగే జడ్జిల మీద పోస్టులు పెట్టడం ఏంటండి దానికి విజయసాయి రెడ్డి గారు మా సోషల్ మీడియాను కాపాడుకుంటాం కాపాడుకుంటారు మీరు ఏమైనా దేశ సేవ చేసి వచ్చారా లేదా దేశ స్వాతంత్రం తీసుకొని వచ్చారా మీరు లేదు కదా మంచి లెక్కలు రాశారని మంచి లెక్కలు మాస్టారని మీకు రాజ్యసభ ఇచ్చారు అదే కదా క్వాలిఫికేషను మంచి మేధావి మీరు మంచి రాజ్యసభ సభ్యులు కూడా అవుతారు కాదంట్లా కానీ మీరు ప్రోత్సహించకూడదండి తప్పు చేస్తే తప్పు అనాలి సోషల్ మీడియా మా మా సభ్యులు ఎవరు పోస్టింగ్లు పెట్టినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని కదా మీరు మాట్లాడాల్సింది అసలు నిజంగా మీరు ఒక రాజ్యాంగ వ్యవస్థ నడుపుతున్నారా ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారా ఇదేనా నడిపే పద్ధతి ప్రభుత్వాన్ని మీరు ప్రజలకి మంచి చేయట్లేదు వదిలేయండి కానీ చెడు మాత్రం చేయకండి సార్ నాలుగు కాలాల పాటు వ్యవస్థలను కాపాడండి సార్ కుండబద్దల సుబ్బారావు గారు ప్రముఖ రాజకీయ